మీ పేరు? నా పేరు రాము ఉప్పూడి. ఎక్కడ సార్ మీరు? సార్ నేను సానికం చిట్టి నగర్ సెంటర్ పశ్చిమ నియోజకవర్గంలో నేను ఉంటాను. సార్ ఏం చేస్తుంటారు సార్ మీరు? నానా మేము చేసేది అనేక వ్యాపారాలు చేశాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటిది చికెన్ పకోడీ క్యాటరింగ్ ఆ యొక్క వంటకాల మీద మేము చేస్తున్నాం. అయితే ఎలా ఉంది సార్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంటుంది బిజినెస్ వ్యాపార రంగం ఎలా ఉంది? అయితే గతంలో కంటే కూడా 4 ఏళ్ళు నుంచి కూడా ప్రతి వ్యాపారస్తుడు అందులో ఫుడ్ విషయం వచ్చేటప్పటికి చాలా దారుణంగా పడిపోయింది. ఎందుచేత పడిపోయిందని మీరు అడగచ్చు. అయితే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి అధిక ధరలు అవడం కారణం, అయితే వచ్చేటువంటి ఆదాయం లేకపోవటం. ప్రతి కార్మికుడు ఇదివరకు సగట ఒక రోజుకి 600-700 సంపాదించినటువంటి వ్యక్తి కూడా చక్కగా కుటుంబాన్ని పోషిస్తూ ఉన్న దాంట్లోనే అతను శారీరకంగా సుఖంగా హాయిగా ఉండటానికి చిన్న లిక్కర్ తీసుకున్నప్పటికి కూడా ఇలాంటి తినుబండారాలు కొనుక్కున్నప్పటికి కూడా ఇంకా తన దగ్గర డబ్బులు మిగులుతూ చాలా ఇళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండేవి. అయితే ఇవాళ వచ్చే ఆదాయం తగ్గిపోయింది, ప్లస్ ఇతను ఏదో శారీరకంగా సుఖంగా ఉండటానికి లిక్కర్ అనేది చాలా ఒక చెడ పురుగులాగా తయారైంది. సరే అండి, ఇక్కడ పెట్టుబడి సాయం ఇస్తాం వ్యాపార రంగానికి అని చెప్తున్నారు. ఈరోజు 10,000 చొప్పున చిన్న వ్యాపారస్తులకి అందరికీ సాయం చేస్తుందని అని చెప్తున్నారు ఈ ప్రభుత్వం జగన్ గారు వచ్చిన తర్వాత. మరేంటి అది ఉపయోగపడట్లేదా? అయితే 10,000 రూపాయలు ఎవరికి ఇస్తున్నారు? వ్యాపారస్తులు అంటే తోపుడు బళ్ళు అన్నారు, లోన్లు అన్నారు, అది కూడా వడ్డీ లేని రుణం. అంటే 10,000 వడ్డీ లేని రుణం ఇచ్చి సంవత్సరంలో కట్టమన్నారు. సంవత్సరంలో కట్టే వ్యక్తి ఉన్నాడు, కట్టలేని వ్యక్తి ఉంటాడు. నువ్వేం చెప్తావు? అందరికీ చేత సహాయం అందిస్తానని చెప్పి అప్పు కింద ఇస్తున్నావు. అప్పు అనేది బయట తీసుకుంటే తనకి వడ్డీ రూపంగా పడినా రోజువారీ కట్టుకుంటే 3 నెలల్లో ఆ అప్పు 10,000 రూపాయలు తీరిపోయి సంవత్సరానికి 40-50,000 రూపాయలు టర్న్ ఓవర్ అంటే రొటేషన్ అయ్యేటువంటి పరిస్థితులు ఆ వ్యక్తి మీద కనబడేవి. చాలా సులభంగా కట్టుకునేవాడు చేసేవాడు. ఇవాళ సులభం పోయి అప్పు అనే భయం ఆందోళన ఏర్పడిపోయి అతను ఇది అప్పు ఇచ్చేటువంటి వాళ్ళు ఎప్పుడొచ్చి దాడి చేస్తారా అన్నది కూడా అతనిలో ఒక రకమైనటువంటి భయం ఏర్పడతా ఉంది వ్యాపారస్తుడి మీద. అంటే ఇక్కడ ఉచితంగా పథకాలు ఇస్తాం అందరికీ అని చెప్పి మాట్లాడుతున్నారు ఈరోజు. ప్రతి ఒక్కరికి చేయవత అని చెప్పి అమ్మఒడి అని చెప్పేసి ఇస్తాం అని అంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఏంటది నాన్న చేయవత వచ్చినా అమ్మఒడి వచ్చినా ఈ యొక్క బాబు బుడ్డి దగ్గర కొట్టేస్తున్నారు అనేది వాస్తవం. అయితే వృత్తాగా ఉచితం అనేది ఎక్కడ కనబడట్లా. మళ్ళీ అప్పు అంటున్నారుగా, అప్పు తీరుస్తానా కట్టుకుంటే మళ్ళీ మీకు ఇస్తాం అంటున్నారు. ఆ కట్టకపోతే దాని మీద పెనాల్టీ వడ్డీ పడిద్ది అంటున్నారు. మరి అది ఉచితం ఎలాగైద్ది? ఉచితం కాదు, అది ఒక రకమైనటువంటి ఆ మనిషిని మనం ఆకర్షించుకోవడానికి చెప్పడానికి మాటలు తప్ప ఆ మనిషికి సరైన న్యాయం చేయట్లేదు అనేది నా అభిప్రాయం. సరే ఏంటి మరి, గతంలో ఎన్నో ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు విద్యుత్ బిల్లులు పెంచేశాడు, ప్రజల్ని పీడిస్తున్నాడు అని చెప్పి ఎన్నో ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి విద్యుత్ బిల్లులు, ఎలా వస్తున్నాయి అసలు? ఆయన ఉదాహరణకి విద్యుత్ బిల్లులు అంటే మామూలుగా లేదు. వచ్చేటువంటి ఒక ఇంటిలో వికలాంగులు ఉండేటప్పుడు వృద్ధాబ్దంగా వచ్చినటువంటి మనిషి మీద కూడా ఆ యొక్క పెన్షన్ పెట్టుకోవడానికి అర్హులైనటువంటి వాళ్ళందరికీ గత ప్రభుత్వంలో ఇచ్చేవాళ్ళు. ఈ ప్రభుత్వంలో నీకు కరెంటు బిల్లు ఉంది, అంత శాంక్షన్ అయ్యి లాస్ట్కి వచ్చి డబ్బులు ఇచ్చే డబ్బులు తీసుకుంటే పరిస్థితుల్లో కూడా ఆ యొక్క సభ్యుడికే ఆగిపోయే పరిస్థితులు ఇవాళ సచివాలయాలకి మీరు వెళ్తే సచివాలయం ఎంతమందికి ఆగిపోయింది అనేది మీ కళ్ళారా తెలుస్తుంది, మీ చెవులారా అయినాయి. దాన్ని మీరు ప్రచారం చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఒక ఇంట్లో అద్దెకుంటే ఆ ఇంటి యజమాని పేరు మీద ఉంటుంది తప్ప అద్దుకున్నవాడి పేరు మీద కరెంటు ఉండదు, సర్వీస్. అది దాని మీద కూడా ఫైట్ జరుగుతూ ఉంది. ఆ యొక్క సర్వీస్ ఉంది, మీకు కరెంటు చూపిస్తుంది అని చెప్పేటువంటి పరిస్థితి అక్కడ సచివాలయంలో చెప్తున్నారు. ఇలాంటి మా పేరు మీద ఉంది సర్వీసు అని మీరు
చెప్పగలిగేటువంటి పరిస్థితుల్లో మీరు చెప్పండి అని చెప్పి అడిగేటువంటి పరిస్థితులు ఇప్పుడు కనబడుతూ ఉన్నాయి. చాలా మోసం. అసలు ఈ యొక్క పెన్షన్లు అంటే ఉన్నటువంటివి తీసేసి గొప్పగా చెప్పుకోవటానికి ఎవరైనా విమర్శిస్తే వాళ్ళ మీద కేసులు పెడతారేమో, దాడి జరిగిద్దామని భయాలతో కొంతమంది ఎప్పుడు వస్తుంది ఓటు ద్వారా చూపిద్దాం, మనం అందరం కూడా ఒక నిర్ణయం చేద్దాం అనేది ఎదురు చూస్తూ ఉన్నారు. సరే మరి అంటే ఈరోజు ముఖ్యమంత్రిని చూశారు, మీరు అందరూ ముఖ్యమంత్రిని చూసుంటారు కదా, ఎలా ఉంది? నాలుగేళ్ళ నుంచి కూడా ఈయన చెప్తున్నారు మంచి చేస్తున్నాం పేదవాడి ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు, ఏమనిపిస్తున్నారు? చెప్తున్నాం కదా నాన్న, గత 40, 50, 80 సంవత్సరాలు వచ్చినటువంటి స్వాతంత్రంలోనే ఈ నాలుగేళ్లలో మనం అసలు ఇక్కడ ఉన్నామా, మన రాష్ట్రంలో ఉన్నామా అనే పరిస్థితికి చూపిస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి చాలా ఎదురు చూస్తున్నారు ఈ రోజున. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని బాగా చూస్తూ ఉన్నారు. సరే ఏం మరి ఈరోజు చంద్రబాబు నాయుడు కొన్ని హామీలు ఇచ్చాడు ముందస్తుగా, అవి తీరుస్తాడని నమ్మకం ఉందా? ఏంటి అసలు కంపల్సరీగా చేస్తాడు ఆయన, చెప్పకుండా చాలా చేశాడు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే, తెలుగుదేశం కుటుంబ సభ్యులు అవ్వచ్చు, తెలుగుదేశం నాయకులు అవ్వచ్చు, గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు ఈ యొక్క గవర్నమెంట్లో ఇది చేయగలిగాం, ఇది చేసాం, మాకు ఓటు వేయండి అనే పరిస్థితి ఆ నాయకులు ప్రచారం చేయలేదనేది కింద సాగి ఉన్న కార్యకర్తల్లో వస్తున్నటువంటి ప్రశ్న. మనం ప్రచారం చేసుకోలేకపోయాం. ఆ రోజు 2 లక్షల రూపాయలు లోన్లు ఇచ్చి, 1 లక్ష సబ్సిడీ ఇచ్చి, 1 లక్ష లోన్ బ్యాంక్ అని చెప్పినటువంటి పరిస్థితి చంద్రబాబు గారు తీసుకొచ్చారు. ఇదే బీసీలు కాళ్ళకి. కానీ ఏంటి చెప్తున్నారు కదా ఈరోజు బీసీలకి రక్షణ చట్టం తీసుకొస్తామని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు, ఎందుకు అంత అవసరం? ఎందుకు వచ్చింది నాన్న? ఎందుకు వచ్చిందంటే, ఇవాళ ఈ బీసీలకి కొన్ని కులాలకి ఏదో జీవో నంబరు 051 ఇంకోటి అనే కొన్ని వచ్చినాయి కాబట్టి అవి జీవోలు కాదు, అమలవ్వాలి, అమల్లోకి తెమ్మంటున్నారు ఈ యొక్క కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు. అది అమలు కాకుండా జీవో తీసుకొచ్చి ప్రచారం చేసుకుంటే సరిపోతుందా? సరిపోదు కదా. అది మాకు ఇక్కడ జీవో గవర్నమెంట్ ఇచ్చింది అంటారు, వెళ్ళి స్టేషన్లో కేసు పెడదామని వెళ్తే మాకు ఇంకా జీవో అందలేదయ్యా అంటారు. ఏంటి తేడా? ఏనానా అసలు అది జీవోన బొట్టకప్పు మాట? సరే మరి సవాళ్ళు కూడా చూస్తున్నాము వరుసగా, 175 మా ఇంటర్వ్యూ పేకలేరు అని చెప్పి ఎన్నో సవాళ్ళు చూసాం మనం. ఎలా ఉండబోతుంది అనుకున్నారు ఈసారి? సవాలు అనేది కోడి పుంజుల్లోని పెట్టేవాడు కూడా ఉసుకెళ్పుతూ ఉంటుంది. కోడి పుంజులు పోటీకి దింపేటప్పుడు నాదే నాదే అని 10 మందితోటి అరుపులు కేకలు కూడా వేపిస్తారు. అలాగే ఇవన్నీ కూడా రాజకీయ ఎత్తుగడులు, రాజకీయ మాటలు చేసేవాళ్ళకి అంత ఊపు అంత అడగడు అవసరంలా, చేయలేని వాళ్ళకి కావాలి. ఇవాళ ఏదో చేసామంటున్నారు. ఎన్నండి బీసీలు అంటే, బీసీ కులాలు ఎన్ని? 134 కులాల వాళ్ళు, 140 కులాలు, అంతమందికి వీళ్ళు న్యాయం చేయగలుగుతున్నారా? కనబడుతుంది ఎంతమంది. ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్ని కులాలు కనబడుతున్నాయి, మీరు ఏడగలుగుతారా అని అడిగితే నా ఏడవరండి, ముందు కేసులు పెట్టండి, ఏమున్నాయో తోడండి అనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుచేత ఎవరు కాళ్ళే కాముగా ఓటు ద్వారా చూపిద్దాం అనేది ఎదురు చూస్తూ ఉన్నారనేది నా అభిప్రాయం.